చంద్రబాబుపై ఇష్టానుసారంగా మాట్లాడితే సహించేది లేదని పెదకూరపాడు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భాష్యం ప్రవీణ్ హెచ్చరించారు. చంద్రబాబుపై వైసీపీ ఎమ్మెల్యే శంకర్రావు చేసిన వ్యాఖ్యలపై ఆయన మండిపడ్డారు. చంద్రబాబు పర్యటనకి వచ్చిన స్పందన చూసి ఎమ్మెల్యేకి మతిపోయిందన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడే స్థాయి ఆయనకు లేదన్నారు. చంద్రబాబు అభివృద్ధి చేసిన అసెంబ్లీలోకి వెళ్లి వైసీపీ నేతలు కూర్చుంటున్నారని ఎద్దేవా చేశారు. నేను కొత్త అభ్యర్థినైనా మీరు చేస్తున్న అక్రమాలు అన్నీ నాకు తెలుసన్నారు. శనివారం సాయంత్రం చంద్రబాబు గారి ప్రజాగలంకి వచ్చిన అనూహ్య స్పందన చూసి వైసీపీ నేత శంకర్రావుకి మైండ్ బ్లాక్ అయ్యి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నాడు. అతను వాళ్ళ తాత కాంగ్రెసు, తండ్రి కాంగ్రెసు అంటాడు. మరి ఇతను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరకుండా వైసీపీలో ఎందుకు చేరాడండి? మా నాయకుడు ఏమడిగాడు మిమ్మల్ని సూటిగా, అమరావతి రాజధానికి నువ్వు వ్యతిరేకమా అనుకూలమా అని అడిగారు. దానికి సమాధానం చెప్పు సూటిగా, నీకు చేత అయితే. అంతేగాని చంద్రబాబు గారి గురించి నువ్వు ఎట్ల పడితే అట్లా మాట్లాడతావా? నీ స్థాయా చంద్రబాబు గారి గురించి మాట్లాడే స్థాయా అనేది? ఏం మాట్లాడుతున్నావు? ఆయన వయసుకు కూడా గౌరవం ఇవ్వా. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఆయన వయసు గురించి ఏం మాట్లాడుతున్నావు? ఆయన గురించి ఏం మాట్లాడుతున్నావు? మేము మాట్లాడలేమా నీ గురించి? లేకపోతే మీ నాయకుడి గురించి మేము మాట్లాడలేమా? అదే నా భాష, అదే నా సంస్కారం. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఇంకొకసారి మా నాయకుడి గురించి మాట్లాడామంటే కాపాడతా, జాగ్రత్త. ఆయన చేసిన అభివృద్ధి గురించి ఆయన చెప్పుకోకూడదా?